హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ బాదం కేసరి ఈ బాదం కేసరి ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ప్రసాదాలు ఏదైనా చేసుకోవాలంటే దేవునికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అలా అయినా బాగుంటుంది లేదంటే కనుక స్వీట్ ఎవరైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా టెన్ మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు బాదం అరకప్పు పంచదార కొంచెం జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ తీసుకుని సన్నగా పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోండి అలానే ఒక కప్పు పాలు మీరు ఒక కప్పు బాదం తీసుకుంటే ఒక కప్పు పాలు అలానే అరకప్పు పంచదార ఈ మెజర్మెంట్తో చేసుకోండి మీకు టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా బాదంను అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే కనుక మాడిపోతే మనకి ఇది ఫైవ్ మినిట్స్లో మనకి బాదం అనేది చూసారు కదా ఇలా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం వేసుకుని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్నాక మనం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇది ప్యాన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో కింద మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ముందుగా బాదం జీడిపప్పు అలానే పిస్తా మీకు కిస్మిస్ ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోండి నేనైతే కిస్మిస్ వేయలేదు ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మీరు ఫ్రై చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా దాంట్లో కింద మనం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా బాదంని ఆ బాదం పౌడర్ని కూడా దీంట్లో వేసుకుని ఇలా కొంచెం టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు పాలు ఒక కప్పు పాలు దీంట్లో పోసుకోవాలి ఎగ్జాక్ట్గా మీరు ఒక కప్పు బాదం తీసుకుంటే ఒక కప్పు పాలు పోసుకుంటే సరిపోతుంది ఇవి పాలు కూడా పోసుకుని ఇది దగ్గర పడేంతవరకు కలపండి మీరు వెంటనే వెంటనే కలిపేయండి లేదంటే కనుక మనం పాలు పోసినాక అది ఉండలు కడుతూ ఉంటుంది కదా అందుకే చెప్పి ఒకసారి దీన్ని ఇలా కలిపేసేసేసుకుని దీన్ని దగ్గర పడేంత వరకు ఇలా మీరు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా ఒక బాయిల్ వస్తున్నప్పుడు దీంట్లోకి మీకు కావాలంటే కనుక ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే కొంచెం పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇలా పసుపు కూడా వేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి లేదంటే కనుక మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో కొంచెం నానపెట్టుకుని ఆ కుంకుమ పువ్వు కూడా ఇది ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఇలా దగ్గర పడి పడేంత వరకు మీరు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా కొంతమంది ఏమో బాదంని నానబెట్టుకుని అలా గ్రైండ్ చేసుకుని ఈ బాదం హల్వా చేస్తారు నేనైతే కనుక డైరెక్ట్గానే చేసేసాను ఇలా కూడా టేస్ట్ బాగుందండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత అరకప్పు పంచదార కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి మనకి పంచదార కడిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉంచుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా బాదం కేసరి లేదా బాదం హల్వా ఎలా అయినా పిలవచ్చండి మనకి ఇది అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు మీరు ఇలా కదుపుతూ ఉండండి లేదంటే కనుక వండలు కట్టేస్తుంది ఇది దగ్గర పడేంతవరకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బాదం హల్వా అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ని మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మీరు ఇలా దగ్గర పడిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు రెండు విధాలా చేసుకుని చూడండి ఇదైతే ఇంకా చాలా బాగుంది టేస్ట్ అనేది కనుక మనం నానపెట్టుకొని గ్రైండ్ చేసుకున్న దానికన్నా ఇలా డైరెక్ట్గా చేసుకున్న బాదం పౌడర్తో చేసుకున్నది అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మనం ప్రసాదం చేసుకోవడానికి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో మనము ఈ బాదం హల్వాన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే ఇలా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు ఫ్రై చేసాం కదా మనము దాంట్లో నుంచి కొన్ని దీంట్లో వేసేసుకుని ఒకసారి ఇలా మీరు కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బాదం కేసరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం అయితే నేనైతే యాడ్ చేసుకోలేదు కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అదైతే ఇలా గార్నిషింగ్ కోసం నేను ఇలా పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసాను చూసారు కదా ఎంతో టేస్టీ అయిన బాదం కేసరి అయితే రెడీ అయిపోయింది దీన్ని కూడా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్